వేములవాడ మున్సిపల్ పార్టీలోని పలు గ్రామాల శివార్లలో విస్తరిస్తున్న రియల్ ఎస్టేట్ వెంచర్లపై వేములవాడ మున్సిపల్ అధికారులు తమదైన శైలిలో కొరడా చూపిస్తున్నారు. గత 10 రోజుల నుండి కొనసాగుతున్న అక్రమ లేఅవుట్ల తొలగింపు ప్రక్రియ శుక్రవారం రోజున కూడా సాగింది. దీనిలో భాగంగా వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లి సమీపంలో 320, 321 సర్వే నెంబర్లలో అక్రమ లేఅవుట్లను గుర్తించి బ్లేడ్ ట్రాక్టర్ సహాయంతో అద్దురాళ్లను తొలగించేశారు. వేములవాడ మున్సిపల్ కమిషనర్ శ్యామ్ సుందర్రావు టౌన్ ప్లానింగ్ అధికారుల నేతృత్వంలో తొలగింపు ప్రక్రియ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారులు అక్రమంగా వెంచర్లు వేసి అమాయకులైన ప్రజలకు విక్రయిస్తున్నారని, వీటికి ఇంటి నిర్మాణం కోసం అనుమతులు ఇవ్వమని ప్రజలు గమనించాలని కమిషనర్ కోరారు.